హాయ్ హలో నమస్తే నేను సీను మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని మేము ముందుకు వచ్చాను మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి కావ్యాస్ మీడియా మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది ఏంటంటే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కానివ్వండి ఒక ఇన్సిడెంట్ గురించి కానివ్వండి లేకపోతే ఒక ఎపిసోడ్ గురించి కానివ్వండి ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ వీడియోని మేము టెలికాస్ట్ చేసి మీ మనసులోని మాటను నలుగురికి తెలియజేస్తాం ఫెంటాస్టిక్ అసలు ఇప్పుడు నేను మాట్లాడబోయేది నిన్న రిలీజ్ అయినటువంటి ప్రోమో గురించి అండ్ ఇవాళ మార్నింగ్ కూడా రిలీజ్ అయినటువంటి ఒక ప్రోమో గురించి ఎప్పుడైతే ఈ పేరెంట్స్ రావడం మొదలు పెట్టారో అంటే ముఖ్యంగా ఎప్పుడైతే అఖిల్ వాళ్ళ మదర్ దుర్గా గారు కానివ్వండి లేకపోతే మన హారిక వాళ్ళ పే పేరెంట్ జ్యోతి గారు కానివ్వండి లేకపోతే అభిజిత్ వాళ్ళ మదర్ లక్ష్మి గారు కానివ్వండి అవినాష్ వాళ్ళ మదర్ మల్లభగ గారు గారు రావడం మొదలుపెట్టినారో వాతావరణం చాలా 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 డిఫరెంట్గా అయింది డిఫరెంట్గా అంటే ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు కనెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు చాలా మిస్ అవుతున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ చాలా మిస్ అవుతున్నారు అది ముఖ్యంగా హర్యానా మీద చాలా ప్రభావం పడిందా అనిపించింది నిన్న ఎప్పుడైతే ముక్కు అవినాష్ వెళ్ళి మదర్ వాళ్ళు వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన తర్వాత హర్యానా అక్కడ కూర్చొని మా వాళ్ళు వస్తారా అసలు వస్తే ఎవరు వస్తారు నేను మా వాళ్ళని చూడాలనుకుంటున్నాను వాళ్ళతో ఏదో అంటే ముక్క అవినాష్ దాన్ని కౌన్సిలింగ్ చేశాడు ఏంటంటే రోజు ఆగు ఒక్క రాత్రి ఆగు రేపు పొద్దున వస్తారు అంటే ప్రోమో కట్ చేస్తే ఏంటంటే వీళ్ళందరు మార్చింగ్ చేస్తున్నారు అక్కడ ఫ్రీజ్ అవుతే హర్యానా వాళ్ళ బ్రదర్ వచ్చాడు పెరితర వచ్చిన తర్వాత హర్యానా చాలా పరిగెత్తుకుంటూ వచ్చి చాలా ఎమోషనల్ డిస్ప అంటే ఎంత ఎమోషనల్గా డిస్టర్బ్ అయిందో ఆ ప్రోమోలో కనబడుతుంది చాలా డిస్టర్బ్ అయిపోయి నువ్వు నాతో మాట్లాడు అమ్మ బాగుందా అక్క బాగుందా అసలు మీరందరూ బాగున్నారా ఏమైందంటే తనందరితో చెప్తుంటే ఇంకా హర్యానా అసలు మనం ఎప్పుడు జనరల్గా హర్యానా ఏడవడం మనం ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు చాలా తక్కువ ఏడి హర్యానాను ఏడవడం చూసాం రెండు సార్లు ఏడ్చింది ఒకసారేమో తన అందరిని నామినేట్ చేసిన తర్వాత ఏడ్చింది ఒకసారి ఏమో వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చింది మళ్ళీ ఈ ప్రోమోలో మనం హర్యానా విపరీతంగా ఏడవడం ఏంటంటే ఏడుస్తుండే వాళ్ళన్నే అన్నాడు ఏడువకు ఏడవకు నువ్వు కంట్రోల్ చేసుకుని అసలు ఏడవడం కాదు ఏ విధంగా అయితే ఆడుతున్నావో ఆ విధంగానే ఆడు అని చెప్పడం కానివ్వండి అప్పుడు తను వాళ్ళ అన్నయ్య అలో అఖీల్ అలో అభిజిత్ అంటే వాళ్ళందరితో మాట్లాడుకున్నాను నాతోటే మాట్లాడు నాతోటే మాట్లాడు అనే చాలా అంటే వైబ్రేషన్స్ అంటే తను ఫిజికల్గా లేకపోతే మెంటల్గా ఎంత మిస్ అవుతుందో చెప్పడానికి చాలా క్లియర్ కట్గా తను వాళ్ళ అన్నయ్యని అడగడం కానివ్వండి వాళ్ళ అన్నయ్య కూడా చాలా కూల్ కూల్ ఏ నో ప్రాబ్లం నో ప్రాబ్లం అని కౌన్సిల్ చేసుకుంటా మాట్లాడడం కానివ్వండి చాలా బాగుంది ఈ రోజు ప్రోమోలో అది కనబడింది ఇంకొకటి కూడా కనబడింది ఏంటంటే మోనాల్కి పాపం అక్కడ కూర్చొని ఉంది తొనాల్ వాళ్ళ అమ్మ వాళ్ళ వాయిస్ వినిపించింది హాయ్ మునాల్ తు కైసీ హే హలో హవా యూ మునాల్ హాయ్ మునాల్ హాయ్ మునాల్ అంటే మునాల్ రియల్గా చెప్పాలంటే ఎవరు పేరెంట్స్ అయితే వచ్చారో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్గా వచ్చేస్తారండి ఇప్పుడు మిగిలిందవరు లాస్యా ప్లస్ మునాల్ అండ్ సోహెల్ వీళ్ళ ముగ్గురు పేరెంట్స్ కానీ ఎవరు ఇంకా ఇప్పుడు మనకు వచ్చింది తెలీదు హర్యానా పేరెంట్స్ వచ్చేసారు ఇప్పుడు మొనాల్ అండ్ సోహెల్కి సంబంధించినటువంటి పేరెంట్స్ రావాలి మొనాల్కి మాత్రం డిఫరెంట్గా మొనాల్ సోయెల్ అండ్ లాస్యా ఇంకా ముగ్గురు ఉన్నారు మొకాల్ మొనాల్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఓన్లీ వాయిస్ వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఒకటి ఇంకోటి కూడా తెలిసింది ఏంటంటే లాస్యా వాళ్ళ భర్తా ప్లస్ జున్ను కూడా వచ్చినట్టుగా ఉంది జున్ను తీసుకురావడం చున్ను దూరం నుంచి కనబడడం అదంతా జరిగిందని కూడా సోషల్ మీడియాలో చాలా కనబడుతుంది సోయల్ వాళ్ళ బ్రదర్ వచ్చినట్టుగా మన క్లియర్ కట్గా కనబడుతుంది సో అసలు ఈ ప్రోమో ప్రకారం అయితే మొనాలు వాళ్ళ పేరెంట్సే కనబడుతున్నారు ఆ పేరెంట్స్ కనబడిన తర్వాత ఏదైనా టాస్క్ ఇచ్చారా అంటే వేరే వాళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చారా ఆ టాస్క్ ఇస్తేనే మొనాలు వాళ్ళ మదర్ లోపలికి వస్తారా అనేది మాత్రం డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన విషయం సో ఈ విధంగా మాత్రం ఈ ప్రోమో ఉంది చూద్దాం ఏమవుతుందో ఇవాళ కానీ నిన్న అభిజిత్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయిందో తను ఏదైతే పోట్లాడండి నో ప్రాబ్లం హాయిగా ఉండండి ఎంజాయ్ చేయండి అసలు మీకు లైఫ్ టైం ఛాన్స్ ఇది మంచి ఛాన్స్ దొరకదు అని చెప్పడం కానివ్వండి అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఇవాళ మొత్తం ఎపిసోడ్ కూడా పేరెంట్స్ రావడమే జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగుతో షేర్ చేయండి నేను సినీ సైనింగ్ అప్ప బై